నీ దేవుడు ఒడ్డుకి మనల్ని నడిపిస్తాడు, చేరదిస్తాడు. నమ్మిన వారు హాలెలూయ చెప్తారా? హాలెలూయ. మనలో ఊపిరి ఉందంటే పదే పదే చెప్తున్నాం, ఎందుకంటే గుర్తు చేసుకోవాలి మనకి ఇచ్చిన ఊపిరి. ఆయనని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. మనలో ఇంకను ఊపిరి ఉందంటే ఆయనను ఆరాధించాలి. ఆయనకి మన మన ఎడల ప్రణాళిక ఉంది, ఆయన ఒక గొప్ప ఉద్దేశం ఉంది. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, ఇది ఒక పాట, ఒక హెచ్చరిక. సిద్ధంగా ఉండాలి, ఇది ఒక వార్నింగ్. ఇంకా 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 పాపంలో ఇంకా మన పనిపాట్లతో ఉంటే దేవుడు అంటున్నాడు సమయం పోనే. చాలా పౌలు కాలంలోనే 2000 సంవత్సరాల ముందే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అని చెప్తే, మరి ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు, ఇస్రాయల్లో యుద్ధాలు, ఈ కరోనా వైరస్, ఈ మరణాలు, తెగుళ్ళు, అపాయాలు, ఎంతగానో డిజాస్టర్స్ జరుగుతున్నప్పటికీ ఇంకా గుడ్డితనంతో నేనైతే బాగున్నానులే అని గర్వంగా ఉన్నారా? సిద్ధపడుమా సంగమా, కాలం బహు కొంచెమేగా, కాలం బహు కొంచెము, ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మీరు ఎత్తబడే గుంపులో ఉన్నారా అని పరీక్షించుకుందాము. పరీక్షించుకుంటూ ఈ పాటను మనం అందరం కలిసి పాడుకుందాము. ప్రార్థించి
పరిశుద్ధముగా నిలిచిదవా, సిద్ధమే నాయకనైనా సందింపయేసు రాజుని కోరపడము. ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి కదా, మమ్మల్ని బలపరిచే మాటలు చెప్పాలి కదా. ఇప్పుడు చూసినా ఇంకా సమయం లేదు, ఇంకా అంతం వచ్చేస్తుంది, ఇది చెప్తున్నారేంటి అని అంటున్నారేమో, అడుగుతున్నారేమో. ఇప్పటికే మీరు కోల్పోయిన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, కరెక్టే. కానీ దేవుడు మాకిచ్చిన బాధ్యత సమయం అయిపోతుంది. అదే ప్రవక్త యెర్మియా ప్రవక్త ఏం చెప్తాడంటే, 6:14 ఏమంటాడంటే, సమాధానం లేని చోట సమాధానం సమాధానము అని నీ ప్రజలకు ఎందుకు చెప్తావు? అటువంటి వారు పై పైననే ఆ గాయాన్ని ఆ దెబ్బని ఏదో సరి చేయాలని ట్రై చేస్తున్నారంట. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మీకు సమాధానం, ఇంకా మీకు సంతోషం, సమాధానం, ఆశీర్వాదం ఇది కాదండి. సమయము లేదు, సిద్ధపడాలి సంఘము, గుడ్డిలలో నూనె కలగాలి. కాలం బహు కొంచెమేగా, ప్రభు వచ్చే వేళకై వేచి మనం ప్రార్థించే జీవితం ఉందా, సిద్ధపడిన జీవితం ఉందా? ఇదిగో దేవా, నువ్వు ఈ క్షణం వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నేను జీవించిన నీకోసమే, మరణించిన నీకోసమే, నువ్వు ఏ చేసినా ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్, నీ అధికారంలో ఉందయ్యా అని చెప్తూ సమయం పోనీయకుండా ప్రతిరోజు ఒక వరముగా ఎంచుకుంటూ, ప్రతిరోజు ప్రతి దినచర్యని దేవుని మొదటి స్థానంలో పెడుతూ, దేవా నువ్వు నా ఈ క్షణం వచ్చిన నేను సిద్ధంగా ఉన్నానయ్యా అనే ఆ కాన్ఫిడెన్స్, అటువంటి ధైర్యము నిశ్చయత మీకుందా అండి? ఉందా? ఈరోజు దేవుడు వస్తే, ఈ క్షణం దేవుడు వస్తే నేను ఎత్తబడతాను అనే నిశ్చయత మీకుందా? లేకపోతే ఇంకొద్దయ్యా, ఇప్పుడయ్యా రావద్దయ్యా అంటున్నారా? సమయం లేదు, జాగ్రత్త. సమాధానం లేని పరిస్థితుల్లో సమాధానం సమాధానం అని కాదు, కానీ ఈ సమాధానం లేని పరిస్థితుల్లో ఆయన పైన ఆనుకుంటే, ఎవని మనసు ఆయన పైన ఆనుకుంటే వానికి పూర్ణ శాంతి. అంటే ఇప్పుడు ఎంత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నా ఆయన పైన ఆనుకుంటే దేవుడు అంటున్నాడు, మీరెంత కల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నా పైన ఆనుకుంటే, నా పైన మీ మనసు ఆనుకునిస్తే మీకు పూర్ణ శాంతినిస్తాను అంటున్నాడు అండి. ఆ పూర్ణ శాంతి ఆ సమాధాన కర్త దగ్గర నుండే వస్తుంది. ఆయనకి దగ్గరగా జీవిద్దాము, ఆయనతో పాటు జీవిద్దాము.